బిగ్ బాస్ ఇచ్చిన టైర్ కి టాస్క్ లో అయితే రెండు టీమ్స్ కూడా ఓడిపోవడం జరిగింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ చెప్పేస్తారు. ఇక నెక్స్ట్ విలేజ్ టాస్క్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది. ఇందులో భైరవపురం, నాగపురం అంటూ రెండు పురాలు అయితే ఉంటాయి. ఆ రెండు ఊర్లలో నుండి భైరవపురం ప్రెసిడెంట్ గా నిఖిల్ అయితే ఉండబోతున్నాడు. ఇక నాబిల్ అయితే ఒక డ్రింకర్ గా తాగబోతాడుగా. ఇంకా ఆదిత్యవో ఒక రైతుగా. ఇక ప్రేరణ గాసిప్స్ అన్ని చెప్తూ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే అమ్మాయిగా అయితే ఉంటుంది. ఇక కిరాక్ సీత కుస్తీ పడే అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నాగపురం ప్రెసిడెంట్ గా యశ్విని ఉంటుంది. ఇక పృథ్వీరాజ్ ప్యాన్ షాప్ అయితే నడుపుతూ ఉంటాడు. మణికంఠ అయితే బాడీ గార్డ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు యశ్మినికి, తను ప్రెసిడెంట్ కాబట్టి. ఇక నయనిక అయితే ఫుడ్ సప్లై చేసే అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది. విష్ణుప్రియ విలేజ్ టూరిస్ట్ గాయగా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ వీరు టీమ్స్ కూడా ఎంతో బాగా బిగ్ బాస్ ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక రెండు టీమ్స్ కూడా చాలా పోటీగా అయితే యాక్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఫైనల్ గా మాత్రం యశ్విని టీం అయితే గెలవడం జరుగుతుంది ఈ టాస్క్ లో. విలేజ్ టాస్క్ ప్రతి సీజన్ లో కూడా ఎంత ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా, అలానే ఇక్కడ ఈసారి కూడా ఫన్ అనేది మామూలుగా లేదని చెప్పుకోవచ్చు.